हेलो हाय फ्रेंड्स, ना पेर नवीन चूस्तुन्नारु तेलुगु टेक नवीन यूट्यूब चैनल। ई रोज मन कंटेंट एंटंटे जॉइन बटन। मन चैनल लो कूडा जॉइन बटन एला एक्टिवेट चेसुकोवाली ई वीडियोलो अयिते तेलुसुकुंदाम। असलु मन चाला चैनल्स चूस्तुंटाम, मनकु सब्सक्राइबर्स पक्कन जॉइन अने ओक चिन्न बटन अयिते उंटुंदि। आ बटन मन चैनल लो कूडा एला एनेबल चेसुकोवाली ई वीडियोलो अयिते तेलुसुकुंदाम। असलु जॉइन बटन की మనకు కావాలంటే 30,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి, కానీ ఇప్పుడు మాత్రం మనం చాలా సింపుల్ గా మోనటైజ్ అయిన తర్వాత మన ఛానల్ కి జాయిన్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు। అది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం। అది జాయిన్ బటన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, మనం అంటే జాయిన్ బటన్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనం జాయిన్ బటన్ పెట్టుకొని సమ్ అమౌంట్ అయితే పెట్టుకుంటాం। ఆ సమ్ అమౌంట్ ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కానీ మన వెల్విషర్స్ కానీ మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలని वाले जॉइन बटन जॉइन मनकते सपोर्ट इला सपोर्ट वाला मन इंका मंच मत कंटेंट उ वीडियो ट्रई चेयर प्रयत्नी जॉइन अव जॉइन बटन क्रिएटर टेक् क्रिएटर एवरना क्रिएटर की जॉइन बटन द्वारा जॉइन अच्छे वाली सपोर्ट वालों इला जॉइन अंका मंच मत कंटेंट उ वीडियो अस्तर मन वीडियो चूस ना यूट्यूब ना वे रेवेन्यू चाल तक उ मनक यूट्यूब 55% इच्छी वाल 45% इला जॉइन बटन द्वारा नचने क्रिएटर के जॉइन अवटों वाल वाले अमौंट द्वारा जॉइन अवटों वाल वाले यूट्यूब अंदर 30% 70% अच्छे मन को क्रिएटर के इला जॉइन बटन द्वारा जॉइन अवटों वाल नचने क्रिएटर अच्छे क्रिएटर अच्छे इंका मंच मत वीडियो क्रिएट प्रयत्नी अलाक वाले यूट्यूब ना वे रेवेन्यू असल सरपोद इला जॉइन बटन द्वारा जॉइन अई वाले सपोर्ट वाल इंका मंच मत वीडियो क्रिएटर नचने क्रिएटर के जॉइन बटन द्वारा जॉइन अवं फ्रेंड्स। असल जॉइन बटन एला एक्टिवेट वीडियो कंप्लीट चूस्ता मुद्दे मन मन जॉइन बटन एला एक्टिवेटे मुझे क्रोम ब्रोजर अच्छे ओपन चेयरिंग मोबाइल लैपटॉप क्रोम ब्रोजर अच्छे ओपन चेयरिंग क्रोम ब्रोजर इन चूस ना लेफ्ट साइड लो यूट्यूब डेस्कटॉप सर्च सर्च बार यूट्यूब डेस्कटॉप सर्च पैन थ्री डॉट्स उठाई थ्री डॉट्स में क्लिक डेस्कटॉप साइट आन डेस्कटॉप साइट आन यूट्यूब यूट्यूब में क्लिक यूट्यूब स्टूडियो ओपन अवतुंदी। यूट्यूब स्टूडियो लेफ्ट साइड चूस डॉलर सिंबल डॉलर सिंबल चूस फर्स्ट चैनल मोनेटाइज पक्कन सूपर चैट मध्य मेंबरशिप दाने मीद क्लिक इकडे मन చూద్దాం ఫ్రెండ్స్. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ గో టు ది వీడియో. జాయిన్ బటన్ అంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ గ్రో అవ్వాలంటే ఈ జాయిన్ బటన్ ద్వారా మీరు వాళ్ళకైతే మెంబర్‌షిప్ గా జాయిన్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైనా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ అయితే సరిపోదు. మీరు కూడా సపోర్ట్ చేయాలి. మీ వంతు సపోర్ట్ అయితే మీరు కూడా చేసినట్లయితే వాళ్ళు ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. మీరు వాళ్ళకి అక్కడ జాయిన్ బటన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి వాళ్ళు సమ్ అమౌంట్ అని పెడతారు. ఆ సమ్ అమౌంట్ లో మీరు మీకు నచ్చిన అమౌంట్ అయితే జాయిన్ అయ్యి వాళ్ళకి ఇంకా సపోర్ట్ అంటే వాళ్ళు ఇంకా మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తారు. ఈ జాయిన్ బటన్ ద్వారా మనం క్రియేటర్స్ కి మనమైతే సపోర్ట్ చేసిన వాళ్ళతో వాళ్ళకి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి. ఇంకా మనం అయితే వాళ్ళకి జాయిన్ బటన్ ద్వారా మనం జాయిన్ అయితే వాళ్ళు ఇంకా మన కోసం మంచి మంచి వీడియోస్ చేస్తారు. వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూ అసలు సరిపోదు కాబట్టి మనం ఇలా జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి వాళ్ళకి ఇంకా మనం మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తారు మన కోసం. మనకి జాయిన్ బటన్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. అసలు జాయిన్ బటన్ యాక్టివేట్ కావాలంటే అంతకు ముందు 30,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, కానీ ఇప్పుడు మాత్రం చాలా సింపుల్ గా మనం మోనటైజ్ అయిన తర్వాత మనం జాయిన్ బటన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, దాని ప్రైస్ ఎలా పెట్టుకోవాలి, ఇంకా అండ్ ఎమోజీస్ అండ్ బ్యాడ్జెస్ మన ఎమోజీస్ బ్యాడ్జెస్ అండ్ కూడా ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా చెప్తాను. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. మీరు మీ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి మీ యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడ ఓవర్ వ్యూ పక్కన సూపర్ చాట్స్ మధ్యలో మీకైతే మెంబర్షిప్ అని ఉంటుంది. ఇక్కడ మెంబర్షిప్ లోకి వస్తే ఇక్కడ జాయిన్ అదర్ సక్సెస్ఫుల్ క్రియేటర్స్ ఎర్న్ మంత్లీ అని విధంగా వస్తాయి. ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అనేది ఈ విధంగా క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ అయితే ఈ విధంగా క్లిక్ చేసినట్టయితే మీరు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్ అని అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకైతే 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్స్ ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేనైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మెంబర్షిప్ టర్న్ ఆన్ చేసుకోవాలంటే టర్న్ ఆన్ చేయాలంటే ఇక్కడ మీకు 4 స్టెప్స్ ఉంటాయి. ఆ 4 స్టెప్ కంప్లీట్ చేస్తేనే మీకు ఇక్కడ టర్న్ ఆన్ వస్తుంది. ఫస్ట్ సెటప్ మెంబర్షిప్ ఓర్
ఆఫర్ అనేది ఈ విధంగా వచ్చింది. సెకండ్ వచ్చి అప్లోడ్ బ్యాడ్జెస్ అండ్ ఎమోజీ అని వచ్చింది ఇక్కడ. అనౌన్స్ యువర్ మెంబర్షిప్ అని వచ్చింది ఇక్కడ. తర్వాత పోస్ట్ వెల్కమ్ న్యూ మెంబర్స్ అని ఇక్కడ ఫోర్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఆ ఫోర్ స్టెప్ని మనం అయితే చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ స్టెప్ వచ్చి మనం ఇక్కడ మనం ఫస్ట్ స్టెప్లో సిల్వర్ లెవెల్ గోల్డ్ లెవెల్ డైమండ్ లెవెల్ అని ఇక్కడ త్రీ విధంగా ఇవి త్రీ స్టెప్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు మీకు నచ్చిన విధంగా అయితే ఇక్కడ అమౌంట్ అయితే పెట్టుకోవచ్చు. మీరు మీ వ్యూయర్స్ని బట్టి మీకు ఎంత అమౌంట్ అయితే సూటబుల్ అనుకుంటున్నారు అంత అమౌంట్ని అయితే ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ మీరైతే ఫస్ట్ స్టెప్లో సెట్అప్ యువర్ మెంబర్షిప్ పాపర్ మీద స్టార్ట్ అయితే క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్టార్ట్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఆఫర్ అట్లీస్ట్ త్రీ ప్రైజెస్, ఇక్కడ మీరు త్రీ ప్రైజెస్ ఉంటాయి, లో లెవెల్ మీడియం లెవెల్ హై లెవెల్. లో లెవెల్ వచ్చి 29 రూపీస్, 100 రూపీస్ ఇక్కడ ఈ విధంగా ఉంది 119, మీడియం లెవెల్ 159 టు 1099, ఇక్కడ హై లెవెల్ వచ్చేసి మనకి ఇంకా ఇది ఎక్కువ ఉంది 1599 నుంచి 7099 వరకు. ఈ విధంగా అయితే మీరు లో లెవెల్ మీడియం లెవెల్ హై లెవెల్ ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు అన్నేముడు అన్నేముడు టూ అన్నేముడు త్రీ అని ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఈ మూడు లెవెల్ని మీరైతే ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లోజ్ అయితే చేయండి వీటిని, ఈ విధంగా వస్తాయి. ఇక్కడ లెవెల్ నేమ్ రిక్వైర్డ్ ఉంటుంది, ఇక్కడ ఎంటర్ ఏ నేమ్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ లెవెల్ నేమ్ అయితే రాసుకోండి. ఇక్కడ నేను సిల్వర్ లెవెల్ అని రాస్తున్నా. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ లెవెల్, తర్వాత గోల్డ్ లెవెల్, తర్వాత డైమండ్ లెవెల్. ఇక్కడ త్రీ లెవెల్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను, మీరు మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను సిల్వర్ లెవెల్ అయితే పెట్టుకున్నాం. దీని ప్రైజ్ వచ్చేసి నేనైతే 89 రూపీస్ పెట్టుకుంటున్నాను, మీరు ఎంతైనా పెట్టుకోండి. ఇక్కడ ఇంటి కంట్రీ అయితే ఇండియా ఇవ్వండి. ఇక్కడ క్రియేట్ పర్క్ మీద క్లిక్ చేసి మీరు ఓన్గా ఏమన్నా పర్క్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ పర్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఏ విధంగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ పర్క్ మీద క్లిక్ చేయగలండి. మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమని అడుగుతుందంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ మెంబర్స్ ఓన్లీ, ఇక్కడ లైవ్ స్ట్రీమ్ మెంబర్స్ ఓన్లీ అని ఇక్కడ విధంగా పెట్టుకుని క్రియేట్ మై ఓన్ పర్క్, ఓన్గా కూడా మీరైతే పర్క్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు లేకపోతే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరైతే అక్కడ ఇచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎక్స్క్లూజివ్ లైవ్ స్ట్రీమ్ ఎవ్రీ మంత్ అని ఇక్కడ ఈ విధంగా ఉంది కదా, ఇక్కడ మీరు టైటిల్ మీకు నచ్చింది అయితే ఇచ్చుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్నదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు డీఫాల్ట్గా. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే స్పెషల్ లైవ్ స్ట్రీమ్ ఆర్ ఇంపార్టెంట్ వైటీ అప్డేట్స్ అని ఇక్కడ ఇచ్చా. క్విక్ రిప్లేస్ యువర్ కామెంట్స్ ఆన్ యూట్యూబ్ వీడియోస్ అవర్ సోషల్ మీడియా అని ఇక్కడ అయితే డిస్క్రిప్షన్లో ఈ విధంగా ఇచ్చి సబ్మిట్ ఫర్ రివ్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఈ విధంగా మీరైతే టైటిల్ డిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా పెట్టండి. నెక్స్ట్ లెవెల్ టూ, లెవెల్ టూ వచ్చేసి మనకు గోల్డ్ లెవెల్, ఇదైతే గోల్డ్ లెవెల్ అని రాసుకున్నాను. దీని ప్రైజ్ అయితే 199 రూపీస్ అయితే పెట్టుకున్నాను. ఇది కంట్రీ అయితే ఇండియా పెట్టుకోండి. దీనికి కూడా ఏమైనా పర్క్ అయితే క్రియేట్ చేసుకోవాలంటే పర్క్ క్రియేట్ చేసుకోండి. మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్ అని పెట్టుకోండి టైటిల్. ఐ విల్ షేర్ మై పర్సనల్ నెంబర్, ఈ విధంగా అయితే డిస్క్రిప్షన్లో రాసుకోండి. మీరు డిస్క్రిప్షన్లో ఏమో రాసుకుంటారు, మీ మొబైల్ నెంబర్ ఏమన్నా, ఐ విల్ షేర్ మై పర్సనల్ నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయవచ్చని, ఎవ్రీ వీక్ 2 టైమ్స్ కాల్ చేయొచ్చని, లేకపోతే డైలీ 2 టైమ్స్ అయినా కాల్ చేయొచ్చని. ఇక్కడ మీరైతే మీకు నచ్చిన విధంగా డిస్క్రిప్షన్లో మ్యాటర్ రాసుకోండి. ఈ విధంగా థర్డ్ వచ్చి డైమండ్ లెవెల్, ఇదైతే 299 రూపీస్ పెట్టాను. ఇది డైమండ్ లెవెల్, దీంట్లో అయితే మీరు ఆల్ బెనిఫిట్స్ అయితే మీకు పాసిబుల్ అవుతాయి అనే విధంగా పెట్టుకోండి. మీరు ఏమన్నా ఛానల్ ప్రమోట్ చేయాలన్నా ఇక్కడ 299 రూపీస్ కానీ 599 రూపీస్ కానీ పెట్టుకుని ఇక్కడ మీరైతే ఛానల్ ప్రమోట్ చేసుకుని ప్రమోట్ చేసేవాళ్ళు, మనీతో ప్రమోట్ చేసేవాళ్ళు అయితే ఐ విల్ షేర్ ద లింక్ డే బిఫోర్ వై కమ్యూనిటీ ట్యాబ్. ఇక్కడ డైమండ్ లెవెల్లో మనం ఎవరికన్నా కమ్యూనిటీలో పోస్ట్ చేయాలంటే ఒకరోజు ముందే వాళ్ళకి కనబడేటట్టు, మనం మెంబర్స్కి కనబడేటట్టు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు సిల్వర్ లెవెల్ 1, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్ అనే విధంగా వచ్చాయి కదా. 89 రూపీస్, 199 రూపీస్, 299 పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఐఆమ్ ఎనేబుల్ టు చేంజ్ ప్రైజ్ అని ఇక్కడ దీని మీద అయితే రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీరైతే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. రైట్ మార్క్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఇక్కడ నేనైతే కంటిన్యూ మీద ప్రెస్ చేశాను. కంటిన్యూ మీద ప్రెస్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకోండి నెక్స్ట్ స్టెప్ రివ్యూ ప్రాసెస్, రివ్యూలో ఉంది ఇక్కడ. దీన్ని కూడా రైట్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. మా మెంబర్షిప్ ఆఫర్ ఇంక్లూడింగ్ ద పర్క్స్ అని ఇక్కడ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే ఫస్ట్ది అయితే అయిపోతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. ఇక్కడ నాకైతే రివ్యూ అయితే ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఇన్ రివ్యూలో ఉంది కదా, ఇది కొంచెం సేపు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీకు ఇదైతే చూడండి 70% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం దాన్ని 100% చేయాలంటే ఇక్కడ సెకండ్ది అప్లోడ్ బ్యాడ్జెస్ అండ్ ఎమోజీస్. మీ దగ్గర ఉన్న సొంత ఎమోజీస్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ డీఫాల్ట్ కొన్ని అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీని మీద స్టార్ట్ క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు లైవ్లో చూస్తారు కదా, ఎవరన్నా కింద మెసేజ్ చేసినప్పుడు సాయి కృష్ణ అన్న దాంట్లో కూడా ఇక్కడ
సాయి కృష్ణ నేమ్ లోగో వస్తుంది, ఆ విధంగానే పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ ఇచ్చిన యూజ్ ఎమోజీస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు డిఫాల్ట్గానే పెట్టుకోవచ్చు, మీకు అప్లోడ్ మై వన్ మీ దగ్గర ఉన్నాయని పెట్టుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు కొన్ని యూజ్ జనరేట్ యూట్యూబ్ బ్యాడ్జెస్ అని. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎవరైనా మెంబర్షిప్ ద్వారా జాయిన్ అయితే ఇక్కడ న్యూ మెంబర్కి అయితే ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది, ఆఫ్టర్ 1 మంత్ వాళ్ళు అయితే బ్లూ కలర్ వస్తుంది, ఆఫ్టర్ 2 మంత్ అయితే ఎల్లో వస్తుంది. ఈ విధంగా కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు అప్లోడ్ ఓన్గా పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా యూట్యూబ్ ఇచ్చిన సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. మీకు ఓన్గా ఉన్నాయి కూడా పెట్టుకోవచ్చు, ఓన్గా లేకపోతే ఇక్కడ నా దగ్గర లేవు కాబట్టి నేనైతే ఇవే పెట్టుకొని నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. తర్వాత సేవ్ చేయండి. మీ దగ్గర ఉంటే 32x32 సైజులో పెట్టి 1:1 రేషియోలో పెట్టుకోవాలి. మీ దగ్గర ఓన్గా ఉంటే పెట్టుకోవచ్చు. ఇదైతే సెకండ్ స్టెప్ డన్ అయిపోయింది. ఇప్పుడు మనం అది చూసినట్టయితే మనకు 50% అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇంకోండి 50% అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. అది ఇంకా ఇంకో 50% కావాలంటే మనం ఇంకో 2 స్టెప్ చేయాలి. అనౌన్స్ యువర్ మెంబర్షిప్ అని ఇక్కడ ఉంది కదా, దీనైతే 3rd స్టెప్ మీద క్లిక్ చేయాలి, స్టార్ట్ అని. దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ స్టార్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అనౌన్స్ యువర్ మెంబర్షిప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ మెంబర్షిప్ ఇన్ యో ఓన్ వర్డ్స్ అని ఇక్కడ ఉంది కదా, దీని అయితే మీరు బ్రీఫ్గా చదువుకోండి. బ్రీఫ్గా చదువుకున్న తర్వాత ఇక్కడైతే మీరు బాటమ్కి వచ్చి ఇక్కడ డన్ అయితే క్లిక్ చేయండి. డన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఇది కూడా ప్రాసెస్ అయిపోతుంది. కొంచెం ఇది కూడా డన్ అయిపోతుంది, ఇది కూడా డన్ అయిపోతుంది, అప్రూవ్డ్ అయింది. ఇప్పుడు మనకు 75% అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఉంది, దాన్ని చేసినట్టయితే మనకు 100% అయితే పోస్ట్ వెల్కమ్ న్యూ మెంబర్స్. మీరు ఏదన్నా పోస్ట్ పెట్టాలంటే అది మీకు పబ్లిక్ అంటే అందరికీ కనిపెట్టాలి, లేకపోతే మీరు మెంబర్షిప్ తీసుకునే వాళ్ళకి కనిపెట్టాలని అడుగుతుంది. ఇక్కడ మీరు స్టార్ట్ మే క్లిక్ చేయండి. స్టార్ట్ మే క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, సే హలో టు యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ అని. మీరు మెంబర్షిప్ తీసుకుని మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రమే కనపడితే ఇక్కడ క్రియేట్ కమ్యూనిటీ పోస్ట్ అనేది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీరు ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేయాలి. మీరు ఏదన్నా పోస్ట్ని మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి తీసుకోవాలంటే మీరు ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ పోస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ మెంబర్స్కే కనపడేట ఏదైనా మ్యాటర్ రాయాలి. హాయ్ ఇక్కడ ఈ విధంగా అయితే మీరు రాసుకోండి. ఇక్కడ మీరు వీడియో అన్న పెట్టవచ్చు, ఇమేజ్ అన్న పెట్టవచ్చు, ఏదన్నా పోల్ రూపంలో అన్న పెట్టవచ్చు. హాయ్ ఆల్ మెంబర్స్ అని రాసి ఇక్కడ మీరు విజిబిలిటీ అనేది కదా పైన, దీని మీద క్లిక్ చేసి పబ్లిక్ అంటే అందరికి కనపడుతుంది కానీ ఓన్లీ నా ఛానల్లో జాయిన్షిప్ ద్వారా మెంబర్స్ మాత్రమే కనపడాలంటే ఇక్కడ మీరు ఆల్ ఛానల్ మెంబర్స్ అని ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు ఛానల్లో మెంబర్షిప్ మాత్రమే కనపడుతుంది, మీ పోస్ట్ అనేది పబ్లిక్ అంటే అందరికి కనపడదు. ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరైతే పోస్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అయితే ఆ పోస్ట్ ఓన్లీ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది. ఈ విధంగా అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇంకోండి మెంబర్స్ ఓన్లీ అని ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మళ్ళీ దీంట్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీరు డన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కొంచెం అయితే ఇంకోండి యు హావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ మెంబర్స్ ఓన్లీ పోస్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డన్ మే క్లిక్ చేయండి. డన్ మే క్లిక్ చేసినట్టయితే మీకు ఇది 100% కంప్లీట్ అవుతుంది. పైన చూపిస్తాను 100% కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్రూవ్ అని వస్తుంది. కొంతమందికి అయితే అండర్ రివ్యూలో కూడా ఉంటుంది, కాసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే 100% కంప్లీట్ టర్న్ ఆన్ అనే ఒక బటన్ వస్తుంది. ఈ టర్న్ ఆన్ చేసినట్టయితే మీరు ఇంకోటి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ అప్రూవ్డ్ అని వచ్చింది. కొంతమందికి అయితే అండర్ రివ్యూలో కూడా ఉంటుంది, దీన్ని అయితే టర్న్ ఆన్ చేసేయండి. టర్న్ ఆన్ చేసేసినట్టయితే మనకు జాయిన్ అని వస్తుంది. ఇక్కడ మీకు అయితే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకుని అప్రూవ్డ్ అయిపోయింది మనకు. దీన్ని చాలా సింపుల్గా టర్న్ ఆన్ చేసినట్టయితే మనకైతే టర్న్ ఆన్ అయితే అయిపోతుంది. అప్పుడు మనకు ఇంకేం చేయాలంటే నేను చూపిస్తాను. ఇక్కడ టర్న్ ఆన్ మీద క్లిక్ చేయగలను మీకు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేసేది లేదు, ఇక్కడ మీరు టర్న్ ఆన్ మళ్ళీ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ బ్రీఫ్గా చదువుకున్న తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ మీద క్లిక్ చేసినట్టయితే కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కింద చూసినట్టయితే మీకు ఈ ఛానల్ను ఆఫరింగ్ ఛానల్ మెంబర్షిప్ అని ఇక్కడ వీ మీద క్లిక్ చేసినట్టయితే మీకైతే జాయిన్ బటన్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకొంచెం చూడండి ఫ్రెండ్స్, జాయిన్ బటన్, జాయిన్ దిస్ ఛానల్, గెట్ యాక్సెస్ టు మెంబర్స్ పెర్క్ అని ఈ విధంగా అయితే ఉంటుంది. ఇవి మీకు చూసినట్టయితే మీరు ఏమేమి పెట్టుకున్నారన్నీ ఇక్కడైతే మీకు డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్ అని ఇక్కడ ఏ విధంగా ఎవరన్నా మీకు జాయిన్ అవ్వాలంటే ఈ విధంగా సిల్వర్ లెవెల్ కానీ, గోల్డ్ లెవెల్ కానీ, డైమండ్ లెవెల్ కానీ ఈ విధంగా వాళ్ళు అయితే జాయిన్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా మనం ఈ విధంగా అయితే మన యూట్యూబర్స్ని జాయిన్ చేయించుకోవచ్చు. ఈ విధంగా జాయిన్ మెంబర్స్ ద్వారా వాళ్ళకి ఇష్టమైతే జాయిన్ అవుతారు. ఇంకొకటి మనకైతే జాయిన్ బటన్ వచ్చింది. జాయిన్ బటన్ వల్ల మనకైతే వాళ్ళు ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు. మనకి యూట్యూబ్ రెవెన్యూ కాకుండా వాళ్ళ నుంచి కూడా మనకైతే సపోర్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, జాయిన్ బటన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా మీరు మీకు నచ్చిన క్రియేటర్కి అయితే మీరు జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి వాళ్ళకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఇంకా మనం జాయిన్ బటన్ లో నేనైతే 99 రూపాయస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీరు కూడా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీరైతే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ నెట్ అయితే నాకు కొంచెం సపోర్ట్ గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మీరు మీకు నచ్చిన క్రియేటర్ కైతే మీరైతే జాయిన్ అవ్వచ్చు ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ ప్రైజెస్ ఉన్నాయి కదా ఆ ప్రైజెస్ అన్ని మీరైతే ఒకేసారి సెట్ చేసుకోండి సిల్వర్ లెవెల్ డైమండ్ లెవెల్ గోల్డ్ లెవెల్ అన్నట్టుగా మీరైతే ప్రైజ్ ని ఒకేసారి మీకు నచ్చినమంటే మీ సబ్స్క్రైబర్స్ ని బట్టి మీరు ఒకసారి అయితే కమ్యూనిటీ ట్యాబ్ లో పోల్ పెట్టండి వాళ్ళు ఎంత అమౌంట్ అయితే పెట్టమంటారో మీరైతే అంతే అమౌంట్ పెట్టుకోండి మీరైతే ఇంకా మళ్ళీ అమౌంట్ ని అయితే మనం చేంజ్ చేయడం కుదరదు పొద్దాక మనం అయితే ఒకసారి అమౌంట్ పెట్టుకుంటే ఒకసారి సెట్ అవుతుంది మనం బ్యాడ్జెస్ కానీ ఎమోజెస్ కానీ మార్చుకోవాలంటే అక్కడ ఎడిట్ అని ఉంటుంది ఎడిట్ ద్వారా అయితే మనం బ్యాడ్జెస్ కానీ ఎమోజెస్ కానీ మార్చుకోవచ్చు అమౌంట్ పెట్టేటప్పుడు అయితే మీరు మీ సబ్స్క్రైబర్స్ కనుక్కొని అక్కడ వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎంత అయితే పెట్టమంటారో అంత అమౌంట్ అయితే మీరు పెట్టండి నేనైతే 89 రూపీస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే జాయిన్ అవ్వండి అయితే మీకు నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.